సొసైటీ ఎఫెక్ట్ అలవాటు మీద కానీ, అలవాటు ఎఫెక్ట్ సొసైటీ మీద కానీ ఏమైనా పడుతుందంటారా? తప్పకుండా అండి. ఎట్లా? సొసైటీలో ఫస్ట్ స్టేజ్లో కుటుంబం, తర్వాత ఇమ్మీడియట్గా ఒక వ్యక్తిని బయటకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారంటే మిత్రులు, ఫ్రెండ్స్. చాలా అలవాట్లకి ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు, మనకి పరిచయం చేసేది ఎవరు అంటే మన మంచి కోరే మిత్రులే. అవును. బహుశా అది మీ ఇందాక మాట్లాడుకున్న ఒక ఫ్యాన్సీ లాగాను, ఒక ఫ్రెండ్స్ యొక్క అందరితో కలిసి ఉన్నట్టు ఒక పీర్ గ్రూప్ ప్రెజర్ ద్వారానో అది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ వాడు చేస్తున్నాడు, వాడు చేస్తుంటే నేను చేసే తప్పేంటి, నా ఫ్రెండే కదా అని ఎప్పుడైతే ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారో, సమాజంలో భాగమైన ఈ మిత్రుల వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఒక మంచి ఒక చెడు అనేది తల్లిదండ్రి చెప్పడానికి వ్యత్యాసం ఉంటుంది, పక్కనే ఉన్న ఫ్రెండ్ చెప్పడానికి వ్యత్యాసం ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఆల్రెడీ ఆ పని చేస్తున్నాడు, అనుభవం లేదు కాబట్టి అది రైటో రాంగో అతను తెలియకపోవచ్చు, కానీ ఇతను సమర్థిస్తాడు. ఏం కాదురా మామ, ఒక్క సిగరెట్ తీసుకోవాలా బాగుంటుంది అంటాడు, లేదా ఇంకేదో రీజన్ చెప్తాడు, అమ్మాయిలు నిన్ను చూస్తారా అంటాడు. సో ఎప్పుడైతే ఇలా సమాజంలో భాగమైన మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ చాలా హై ఉంటుంది. ఇంకొకటి బ్రాడ్గా సమాజం అనే విషయం చూస్తే, మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయినా, సినిమాల్లో చూసే విషయాలైనా, లేదా ఇంటర్నెట్ ద్వారా అయినా, సమాజంలో తను చూస్తున్న వ్యక్తి, సమాజంలో తను చూస్తున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా అలవాట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు యువతలో ఒక డ్రైవింగ్ అనేది ఒక క్రేజీ థింగ్ లాగా ఉంటుంది. కొద్దిమంది అంటారు సార్ నేను స్పీడ్గా నడవకుండా ఉండలేను సార్ అంటారు, కానీ స్పీడ్గా నడుపు బాబు, కానీ ర్యాష్గా నడపకు అంటే ఆ రెండింటికి మధ్యన డిఫరెన్స్ తెలియదు అబ్బాయికి. నా ఫ్రెండ్స్ అందరూ స్పీడ్గా నడుపుతారు అదే హీరోయిజం కదా, నేను స్పీడ్గా నడపడం అనేది ఒక అలవాటు చేసుకోవాలని చెప్పి స్పీడ్గా వెళ్తాడు, కానీ దానివల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చాలా. సో అలాంటి సందర్భాల్లో ఒకటి మేం చెప్పగలిగేది ఏంటి అంటే, స్పీడ్గా వెళ్ళడం తప్పు కాదు, కానీ కంట్రోల్లో ఉండకపోవడం చాలా తప్పు. ఎంత స్పీడ్గా వెళ్ళినా నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతానా, ఈ స్పీడ్ని మరి ఏదో కాంపిటీషన్లో ఎందుకు వాడలేకపోతున్నాను, నలుగురు వాడుతున్న రోడ్డు మీద నేను నలుగురికి ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నాను అనే ఆ మెచ్యూరిటీ వస్తే మెల్లిగా ఇలాంటి అలవాట్స్ కూడా బ్రేక్ చేసుకోవచ్చు. ఓకే అండి. అండ్ అలవాట్లకు సంబంధించినంత వరకు కూడా ఒక సమాజం అంటే సొసైటీ గురించి అనుకున్నాం, అండ్ ఒక ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు అంటే స్కూళ్ళలో చదివే పిల్లలు, వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ విద్యా సంస్థల్లో కానీ లేకపోతే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ అంతా మంచిగా చెప్తారు, ఖచ్చితంగా ప్రతిదీ నీ గురించే చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉంటే బాగుంటావు అని చెప్తారు. అయినప్పటికీ కూడా ఇటువంటి అలవాట్లు చేసుకోకుండా కొంతమంది తమ దారి తమది అన్నట్టుగా వెళుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటుంది జనరల్గా? అంటే అంటే ఒక మాటలో చెప్పేయచ్చు మీరు, బట్ అంటే అలా చెప్పరు నాకు తెలుసు. వినకపోవడం అండి, వినకపోవడం అనేది కూడా కాదు, అంటే వాళ్ళలో సంథింగ్ ఒక మానసిక సంఘర్షణ అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు సే ఒక పిల్లవాడిని ఒక కౌన్సిలింగ్ చేయించడానికి ఒక సైకాలజీ తీసుకెళ్ళాం, అంతవరకు తీసుకెళ్ళగలిగామంటే సక్సెస్ అయినట్టేగా, అంతేగా సార్? మరి అక్కడ వాడు ఉన్నాడు, కౌన్సిలింగ్ చేయించుకున్నాడు లేదు అనేది సెకండరీ విషయం అంటే నాకు అనిపిస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో అసలు ఇటువంటి వాళ్ళు ఆ ఎందుకని ఈ అలవాటుని ఇలా చేసుకోలేకపోతున్నారంటారు? దీనికి ముఖ్యంగా రెండు రీజన్స్ ఉంటాయి. ముఖ్యమైన ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక అలవాటు చేస్తున్నప్పుడు అది నలుగురు వద్దు ఇలా చేయకు అన్నా కూడా ఆ అలవాటుతో గుర్తించబడి ఉంటాడు ఆ అబ్బాయి లేదా అమ్మాయి, నేను ఇది అని నమ్ముతాడు. నేను బండి నడిపితేనే స్పీడ్గా నడుపుతాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ నడిపితే బండి స్పీడ్గానే నడుపుతాడు అని ఎప్పుడెప్పుడైతే తనకు ఆ ఐడెంటిటీ ఇచ్చుకుంటాడో, ఆ ఐడెంటిటీ వల్ల ఇబ్బంది వస్తుందని తెలిసినా కూడా ఎంత గొప్ప వ్యక్తులు చెప్తున్నా కూడా బయటపడలేడు పడలేడు, ఎందుకంటే ఆ అలవాటు తీసేసిన రోజు అది ఒక ఐడెంటిటీ పోతుంది అని ఒక ఎక్కడో తెలియని భయం ఫీలింగ్. సో ఇక్కడ మేము గైడ్ చేసేది ఏంటి అంటే, ఆ భయంలోంచి తీసేసి ఈ ఐడెంటిటీ బదులు ఇంకో ఐడెంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా రేస్ కార్ల దాంట్లో ఈ స్పీడ్ని కరెక్ట్ డైరెక్షన్ మనం ఇస్తే అతను అద్భుతమైన విజయాలు సాధించవచ్చు, అతను కూడా బైక్ రేసర్గా అయ్యి ఎన్నో విజయాలు తీసుకొని రావచ్చు. సో ఈ ఎనర్జీనికి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇంకో కొత్త ఐడెంటిటీ రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి కొత్త ఐడెంటిటీ వచ్చిందో ఆ పాత ఐడెంటిటీని చాలా ఈజీగా డ్రాప్ చేస్తాడు. ఉదాహరణకి మీరు ఇందాక ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు, క్లాసులో అల్లరి చేసే పిల్లోడు ఉంటాడు, వాడికి అల్లరి చేయడం అనేది అలవాటు. టీచర్ వాడిని అరే అల్లరి పిల్లోడు వీడు బాగా అల్లరి చేస్తాడు అంటుంది, అలాగే మిగిలిన వాళ్ళు అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు, అలా వెళ్ళగా మెల్లిగా వాడికి ఒక ట్యాగ్ వచ్చేస్తుంది, నేను ఎవరు అనుకుంటే అబ్బాయి అనుకుంటాడు, క్లాస్ మొత్తంలో అల్లరి చేసే దాంట్లో నేను నెంబర్ వన్ అనుకుంటాడు, ఆ ఐడెంటిటీ తోటి ఉంటాడు. ఆ అల్లరి వల్ల నేను క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాను, వినాల్సిన సబ్జెక్ట్ వినలేకపోతున్నాను, ఎంతసేపటికి ఏం కామెంట్ చేయాలని ఆలోచిస్తున్నాను అనే విషయం ఆయనకు అవగాహన ఉండదు, ఎందుకంటే నేను ఎవరు, నేను డిస్టర్బ్ చేయాల్సిన వ్యక్తిని, అల్లరి చేసేవాడిని ఒక ఐడెంటిటీలో ఉంటాడు. టీచరో లేదా పేరెంట్స్ ఎవరైనా ఇలాంటి ట్రైనర్స్ ఎవరో చెప్పాలని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తనకి వినాలనే ఉంటుంది, మార్క్స్ తెచ్చుకోవాలనే ఉంటుంది, కానీ ఈ ఐడెంటిటీని కోల్పోవడానికి ఎక్కడో దగ్గర అన్కాన్షియస్గా అతనికి ఆ భయం ఉంటుంది, రేపటి నుంచి నేను ఎవరు మరి, దానివల్ల ఉపయోగం లేకపోయినా కూడా, ఎందుకంటే ఆ ఉన్న ఒక్క ఐడెంటిటీని వదులుకోవడానికి ఇష్టపడడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ట్రైనర్గా మేము చేసేది ఏంటి, ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాము అంటే, ఎప్పుడైతే అతనికి ఒక కొత్త ఐడెంటిటీ ఇవ్వగలుగుతామో ఆ కొత్త ఐడెంటిటీ వచ్చిన తర్వాత తెలియకనే ఇతను డ్రాప్ చేస్తాడు. ఇలా ఉండకు, ఇలా ఉండకు, ఇలా ఉండకు, ఇలా ఉండకు అని చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎలా ఉండాలో డైరెక్షన్ ఇవ్వడం వల్ల, అలా ఉంటున్నావని గుర్తించడం వల్ల, అలాంటి పనులను రికగ్నైజ్ చేయడం వల్ల, అలా ఉంటే నువ్వు చాలా బాగున్నావు అనడం వల్ల, ఆ కొత్త ఐడెంటిటీ ఇవ్వడం వల్ల ఆ పిల్లోడులో మీరు అత్యంత తక్కువ టైంలో మార్పు ఇవ్వగలుగుతారు. అల్లరి పిల్లోడు కాస్త మొద్దబ్బాయి కాస్త మొదటి ర్యాంకర్గా మారుతాడు. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, అంటే ఇప్పుడు అలవాట్ల విషయానికి వస్తే కనుక, అంటే చాలా హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా ఫ్యామిలీ గురించి చెప్పారు మీరు, రైట్ కాదంట్లా, బట్ ముఖ్యంగా పేరెంట్స్ అండి, అంటే తల్లి తండ్రి వీళ్ళ యొక్క అలవాట్లనే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారని ఏమైనా ఉందంటారా? తప్పకుండా అండి. జీవితంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు, బయాలజికల్గా అయినా కూడా లేదా ఎన్విరాన్మెంట్ రీత్యా అయినా కూడా, అంటే తల్లిదండ్రి. వాళ్ళే అంటారు గురువు దైవం అని వారే. కాబట్టి వాళ్ళ యొక్క అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ తను కొంచెం టైం ఉండడం వల్ల లేదా తను వీలైనప్పుడల్లా టీవీ చూస్తున్నది అనుకోండి, పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆ టీవీని చూస్తూ ఉంటారు వాళ్ళకి అది ఏందో తెలియదు స్టార్టింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు ఒక వీడియో చూసాను, ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఒక పర్టికులర్ గ్రూప్ దాంట్లో. అందులో ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో టీవీ చూసే అలవాటు ఉంది, అందులో టీవీ సీరియల్ చూస్తారని అర్థమైంది. ఒక చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని ఇంకో ఆవిడ అడుగుతున్నప్పుడు, ఏదో చిన్న ఆట ఆడుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా అంటుంది. ఎంత అమ్మాయి అంటే దాదాపు 1 ఇయర్ కూడా లేదు. ఓహో పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్తావు, అత్తగారింటికి వెళ్తున్నాను. అత్తగారింటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే అత్తగారిని చంపాలి కదా అంటుంది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఆ అమ్మాయి ఏం నెగిటివ్ కాదు, తనేం, కానీ ఎలా వచ్చింది అంటే ఇంకెవరకు ఇంట్లో అలవాటు ఉంది అలాంటి సీరియల్ చూసే అలవాటు, చూస్తూ చూస్తూ ఎక్కడో ఒకటి పట్టేసింది. సో అలా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుంది. చాలా అలవాట్లకి నమ్మకాలకి మూలం కుటుంబమే అవుతుంది. ఓకే.